అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలే అన్నాడు ఒక కవి. రూపాయి ఖర్చు పెట్టి దాచుకున్న సొమ్ముని కొంతమంది అయితే అక్రమ మార్గంలో అయితే దోచుకెళ్లారు. దాదాపు 20 లక్షలు అయితే మమ్మల్ని మోసం చేశారని ఒక కుటుంబం అయితే ప్రెస్ క్లబ్కి అయితే రావడం జరిగింది. వారి బాధను అయితే విన్నవించుకుంటున్నారు. మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు, మాకైతే పెద్ద మొత్తం అది డబ్బులు రాని పక్షంలో అయితే మేమైతే మూకుమ్మడిగా ఆత్మహత్య మాకు శరణ్యం అని చెప్పేసి అయితే వీరైతే వెల్లడుస్తున్నారు. అసలు దీనికి సమజ్ అసలు ఎవరు, అతను ఏంటి అనేది పూర్తిగా వారి మాటలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఎవరు వాళ్ళు? నా పేరు సముద్రాల సరిత. నా భర్త పేరు సముద్రాల సంజీవ్ కుమార్. నా భర్త ఇక్కడ కరీంనగర్లో వైష్ణవి మొబైల్స్ మాకు షాప్ ఉంది. మేము ఉండేది చింతకుంటలో. సీనియర్ అసిస్టెంటు సురేష్ బాబు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేస్తాడు. తన దగ్గర మా అన్నయ్య డ్రైవర్గా ఉన్నాడు. మా అన్నయ్య ద్వారా మా భర్తకు పరిచయం ద్వారా తన సురేష్ బాబుకి తన బామర్దికి పెళ్ళి కావట్లేదు, సంబంధాలు రావట్లేదు అని చెప్పేసి ఏదైనా పెట్టుబడి నేను పెడతాను సంజు, నీ ఆఫీస్లో నీ ఉన్న ఎక్స్పీరియన్స్, 15 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నందువలన నీ కంపెనీలో ఏదైనా పెట్టుబడి ఉండి ఏదైనా కంపెనీ మనకు ఆఫర్ వస్తే చెప్పు, నేను పెట్టుబడి పెడతాను అని చెప్పి సురేష్ బాబు అన్నారు. దానికి నా భర్త చెప్పారు, గోర్ఖన్లో ఉంది అని చెప్పేసి నా భర్త చెప్పాడు. చెప్పిన తర్వాత మేము ఫస్టే చెప్పాం సార్. నా భర్త అన్నాడు, నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని సార్, నేను నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి నేను గోవర్ధన్లో ఉండలేను, అక్కడ కంపెనీ చూసుకోలేను. వారానికి ఒకసారి అయితే నేను వచ్చి చూసుకుంటాను, ఎందుకంటే అది నా పేరు మీద ఉంది కాబట్టి నేను చూసుకుంటా అంటే, తన బామ్మర్ది నాకు పెళ్లి కావట్లేదు కదా, నేను చూసుకుంటాను, నేను ఉండి మొత్తం చూసుకుంటాను, వారానికి ఒకసారి రా అన్నయ్య అని చెప్పేసి తను అన్నాడు. సురేష్ బాబు కూడా అందుకు ఒప్పుకున్నారు. మేము వాళ్ళు ఒక 20 లక్షలు వేశారు కంపెనీ అకౌంట్లో. మేము అగ్రిమెంట్ పెట్టుకుందాము అంటే, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను అగ్రిమెంట్ పెట్టుకుంటే నాకు ఇబ్బంది వస్తుంది, నా మీద నమ్మకం లేదా అని చెప్పేసి అప్పుడు నమ్మ పలికాడు. మేము కూడా నమ్మినాం సార్, ఎందుకంటే వాళ్ళు బామ్మర్ది మంచి వ్యక్తి, మా వాళ్ళ సారు ఇప్పుడు సురేష్ బాబు అనే వ్యక్తి కూడా చాలా మంచివాడు అని మేము నమ్మాము. మా అన్నయ్య ద్వారా తెలిసిన వాడు కానీ మేము నమ్మి మేము పెట్టుకోలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే, నా భర్త అక్కడ ఉండడానికి ఫస్టే ఒప్పుకోలేదు, తన బామ్మర్ది ఉంటా అని చెప్పి మోసం చేసి తను ఏనాడు కూడా అక్కడికి రాలేదు, చూసుకోలేదు. చూసుకోకుండా కంపెనీ నా భర్త పేరు మీద ఉన్నందువలన సంవత్సరంన్నర దాకా అక్కడే ఉండి చూసుకున్నాడు. తర్వాత నేను 20 లక్షలు పెట్టుబడి నేను పెట్టాను, దాంట్లో నాకు ఆర్థిక ఇబ్బందులు బాగా, నేను అప్పు తీసుకొచ్చిన కాడ కూడా నాకు టార్చర్ బాగా అయింది. అక్కడ ఉంటా కూడా నా భర్త కూడా ఒక్కనాడు కూడా ఒక రూపాయి కూడా తీసుకోలేదు. కంపెనీ అకౌంట్ కూడా వాళ్ళ పేర్ల మీదనే, వాళ్ళ బామ్మర్ది వాళ్ళ దోస్తులు ఒక వాళ్ళ అకౌంట్లోనే పడ్డాయి, నా భర్త అకౌంట్లో పడలేదు. తర్వాత నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నా భర్త అక్కడ నుండి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తన భర్త మన సురేష్ బాబు బామ్మర్ది లీలాకరణ్ తను అక్కడ ఉండి తన దోస్తులు ఒక 10 మందిని వర్కర్లు తనే పెట్టుకున్నాడు, తన అకౌంట్లోనే డబ్బులు వేయించుకున్నాడు. అక్కడ ఉండక ఆయనే వ్యసనాలకు అలవాట్లయ్యి ఒక్కనాడు కూడా అక్కడ ఆఫీస్లో ఉండకుండా ఆఫీస్లో ఉన్న పార్ట్స్ అన్నీ మాయం చేశారు. ఇప్పుడు మేము 20 లక్షలు పెట్టుబడి పెట్టింది మేము అడిగాము, తర్వాత నా భర్త కూడా అక్కడ రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత కూడా ఆ మిగిలితా స్టాక్ కూడా మేము అక్కడికి రిటర్న్ కంపెనీకి రిటర్న్ పంపిద్దామంటే కూడా రిటర్న్ పంపించకుండా డోర్ లాక్ చేసుకొని తాళాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. తర్వాత మేము సురేష్ బాబు దగ్గరికి పోయి మేము కలిసాము, సార్ మా పరిస్థితి ఇట్లుంది, అక్కడ కంపెనీ నుండి కూడా మాకు టార్చర్ అవుతుంది, మేము మాకు చనిపోయే పరిస్థితి ఉందంటే మీరు రిజైన్ చేయండి, అవో డబ్బుల అదా ఇదని మాట్లాడింది సార్. 6 నెలల నుంచి తన దగ్గర నుంచి తిప్పించుకున్నాడు. మాతోటి వచ్చిన పెద్ద మనుషులు ఉన్నారు, సాక్ష్యాధారులు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి మాట్లాడింది అన్నది కూడా ఉన్నారు సార్. మాకు అక్కడ కూడా వాళ్ళ ఇంటి దగ్గర 6 నెలల నుంచి తింపించుకున్న తర్వాత కూడా మాకు న్యాయం జరగకుంటే మేము సిపి ఆఫీస్ దగ్గరికి కూడా సిపి సార్కి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. అక్కడి నుండి కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి 2 సార్లు పంపించాను, 2 సార్లు కూడా మాకు ఒక ఫోన్ రాలేదు, ఏం రాలేదు. మేము పోయి అడిగితే మాకు అసలు కాలే రాలేదు అని చెప్పేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో అన్నారు సార్. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి, మాకు మేము పెట్టిన 20 లక్షలు మాకు కావాలి. ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి తను తీసుకొచ్చాడు, ఇక ముందు సార్ మా డబ్బులు మాకు రావాలి. మా డబ్బులు రాకపోతే మాత్రం మేము వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తాం సార్. ఆయనకు ఒక లెక్క కాదు కావచ్చు 20 లక్షలు, మేము కష్టపడ్డ సొమ్ము మేము అప్పు తీసుకొచ్చి పెట్టి మేము పెట్టాం సార్. దయచేసి నాకు న్యాయం చేయండి, నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, మా డబ్బులు మాకు ఇప్పించగలరని మనవి. ఓకే, అంటే ఏంటండి కంపెనీ పేరు ఏంటి, అసలు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి? 2021 సామ్సంగ్ సర్వీసింగ్ సెంటర్ గోవర్ధన్లో పెట్టాము. ఓకే,
సామ్సంగ్ షోరూమ్ పెట్టారు. ఓకే, మరి ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి మీరు కంప్లైంట్ ఇచ్చారా? అంటే వారు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మరి మీరు ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? మేము సిపి ఆఫీస్లో వెళ్తే సిపి సార్ ఏమన్నారంటే మీరు పెట్టుకున్న అగ్రిమెంట్ ఏది అని ఫస్ట్ మమ్మల్ని అదే క్వశ్చన్ అడుగుతుంది సార్. ఎక్కడికి పోయినా ఇప్పుడు అగ్రిమెంట్ లేకనే మాకు ఇంత పరిస్థితి వచ్చింది. అగ్రిమెంట్ పెట్టుకుందాం అంటేనేమో అప్పుడు నేను పెట్టుకోను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను దీంట్లో ఇరగను అని చెప్పేసి అప్పుడు అన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి మాకు వచ్చింది సార్. ఎక్కడ చేస్తారండి తన జాబ్? ఎక్కడ చేస్తారు అంటే తన హోదా ఏంటండి? కరీంనగర్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ సురేష్ బాబు. ఓకే, అంటే మీరు తన పై అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేస్తారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తన సబ్ రిజిస్ట్రార్ కూడా మేము పోయి కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే తను అంటుండ్రు మన తన ఆఫీస్ తరఫున ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం, కానీ ఇది మీ వ్యక్తిగతంగా పెట్టుకున్నారు కదా, దీంట్లో ప్రూఫ్స్ లేవా అని అక్కడ కూడా మాకు అదే క్వశ్చన్ వేసింది సార్, అగ్రిమెంట్ లేదా అని చెప్పేసి. ఇప్పుడు మాకు ఆ సామాను కూడా మేము రిటర్న్ పంపించాలంటే కూడా పంపించలేని పరిస్థితి. అక్కడ ఒక 7-8 నెలలు అక్కడ రెంట్ కట్టాము, అక్కడ గోవర్ఖండ్ ఆఫీస్లో కూడా నా భర్త పేరే పెట్టారు, ఆడ రెంట్ కట్టాము. ఇప్పుడు అక్కడ నుండి సామాను కూడా మేము ఇక్కడ చింతకుంటలో షిఫ్ట్ చేసాం. ఇక్కడ గత 5 నెలల నుండి ఇక్కడ కిరాయి కడుతున్నాం. మాకు న్యాయం జరగాలి. ఇది సురేష్ బాబు ఫోటో. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము సురేష్ బాబు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అయితే తన సీనియర్ అసిస్టెంట్గా అయితే జాబ్ చేస్తున్నారు సురేష్ బాబు అని. మాతోనైతే దాదాపు 20 లక్షల రూపాయలు అయితే ఖర్చు పెట్టించారు. తను ఒక 20 లక్షలు అయితే పెట్టడం జరిగింది తన బామ్మర్దికి పెళ్లి అవ్వట్లేదు అన్న కోణంలో అయితే తనైతే జాబ్ చూసుకుంటాడు, ఉద్యోగం అయితే చేస్తాడని చెప్పేసి అయితే మాయమాటలైతే చెప్పడం జరిగింది. వారైతే ప్రీ ప్లాన్గా అయితే మొత్తం ప్లాన్ చేశారు. మా చేతైతే 20 లక్షల రూపాయలు అయితే డబ్బులు పెట్టించారు, నాకైతే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, తనైతే క్యాన్సర్తో అయితే పోరాడుతుంది, నాకైతే ఖచ్చితంగా డబ్బులు అయితే రావాలి, లేని పక్షంలో అయితే నా కుటుంబంతో సహా నేనైతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి అయితే వారైతే వెల్లడిస్తున్నారు. నేనైతే వారి ఇంటి ముందర అయితే ధర్నా చేయడానికైనా సిద్ధమని చెప్తున్నారు సార్. చెప్పండి, ఇంకా మరి దీనికి సంబంధించి మీరు ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది, అంటే ఇంకా ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? మేము ఎన్నిసార్లు తనను కంటా చేయాలనుకున్న మేము అవైడ్ చేసుకుంటా దాటేసుకుంటా చాడు. గత సంవత్సరం నుంచి మిమ్మల్ని తెప్పించుకుంటా లాస్ట్ ఇయర్ నవంబర్లో మేము మీకు ఏం రూపాయి ఏం చేసుకుంటే చేసుకోవాలి డైట్ ముఖం మీద చెప్పడం జరిగింది. తర్వాత మేము సిపికును సిపి ఆఫీస్ గారికి సిపి సార్ గారికి మన కొత్తపల్లి ఎస్ఐ గారికి పిటిషన్ చేయడానికి అక్కడ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు, కనీసం ఎలాంటి న్యాయం జరుగుతామో కొంచెం అనిపించలేదు మాకు. అందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి మాకు డబ్బులు మాకు ఇవ్వాలి. మేము బయట అప్పు తీసుకొచ్చి పెట్టాం, వాళ్ళు మాకు మేడం మీద చుట్టుకొని ఉన్నారు, మాకు పిక్కల మీద ఇంకా ఉంది, మాకు ఆ డబ్బులు ఇవ్వాలని ఇవ్వాలనే పరిస్థితి మాకు అది ఆత్మహత్యనే శరణీయం. మేము అయితే ఖచ్చితంగా ఇవ్వకుండా వాళ్ళ ఇంటి ముందు నిరాహార దీక్షను ధర్నా చేసి కూర్చుంటాం, అక్కడే జీవనం సాగిస్తాం. ఇంటి ముందు ఎన్ని రోజులు ఇస్తున్నారు అన్ని రోజులు అయితే అక్కడనే కూర్చొని జీవనం సాగిస్తామండి మేము. ఓకే అండి, మీరు ప్రస్తుతం ఎంత కడుతున్నారు అండి? వడ్డీ ఎంత కడుతున్నారు దానికి సంబంధించి? బయట మా రిలేషన్ తీసుకొచ్చి రిలేషన్ ఖరాబ్ అయిపోయింది, ప్లస్ ఒక 3% తీసుకొచ్చుకుంటామని. నాకు ఇలాంటి లేవు వడ్డీ అయితే, నేను 8% కట్టుకున్నాను. నా అమౌంట్ అయితే 20 లక్షలు నాకు కావాలి. ఓకే, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు నేను మొబైల్ షాప్ ఉంది, వెస్ట్ టైం మొబైల్స్ కరీంనగర్ మక్కమ్మ తోటలో ఉంది, నేను అందులో పనిచేసుకున్నాను. ఇప్పుడు మొబైల్ షాప్ కూడా 7 సంవత్సరాలు నడుస్తుంది అది, నాకు ఇక్కడ చూసుకుంటున్నాను నేను. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము నేనైతే చిన్న మొబైల్ షాప్ అయితే రన్ చేస్తున్నాను, నాకైతే రూపాయి ఖర్చు పెట్టి అయితే నేనైతే 20 లక్షలు అయితే కట్టడం జరిగింది. దీనికి సంబంధించి అయితే వారైతే నన్నైతే మోసం చేశారు, ఇప్పుడైతే నా పరిస్థితి అధోగతిగా మారిందని చెప్తున్నారు. ఏమైనప్పటికైతే నాకైతే డబ్బులు ఇవ్వని పక్షంలో అయితే మేమైతే ఇంటి ముందర ధర్నా చేస్తాం, లేకపోతే అసలు కుటుంబం మొత్తం అయితే ఆత్మహత్య చేసుకోవడానికి అయితే సంసిద్ధమని చెప్పేసి అయితే బాధితులు అయితే చెప్తున్నారు. నాకైతే 2 చిన్నపిల్లలు ఉన్నారు, అయితే వారికి అయితే డబ్బులు ఎక్కువ కావదు కావచ్చు, అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇలా చేస్తారని నేనైతే మేమైతే భావించలేదని చెప్పేసి అయితే వారైతే గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సుమంత్ కలిసి రాజ్కుమార్, ఆర్టీవీ కన్మన్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.